శక్తి కుమార్, ఇట్స్ మై డ్యూటీ సార్. డిపార్ట్మెంట్ పరువు కాపాడాలి. థ్యాంక్ యూ. క్లియర్ ద వే. ఏంటి సార్, తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్ లోనే పడుకుంటే ఇలాంటి పీడకలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఏ ఇటు తీసురా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం. చెప్పండి సార్. తెల్లవారుజామున వచ్చే కళ ఫలిస్తుందంటారు కదా. చూడండి సార్, ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా, వదిలిపెట్టనరా.
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తాను రా. ఏమండి బట్టలు ఉతకడానికి ఇంతసేపా? ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మరక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోయే పోచ్చి నువ్వే చెక్ చేసుకో. మరక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో, తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూట్లాడు వస్తే చీప్ గా కొనేసుంటావు, అందుకే ఒక్క ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను? ఆ ఇల్లరికి మాలుడు అంటే మరీ ఇంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా మీకు? మేడ మీద ఫుల్లు కొట్టి ఫ్లాట్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్లతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ఆడుకుంటారా? జాలిగా వెళ్ళండి. బామ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు వినలేక చూస్తున్నావు. ఏయ్, నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చు కదా. టీవీలో గజిరి బాట చూస్తున్నావు, ముందు వాల్యూమ్ తగ్గించవే. ముందు మీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఇలా ఏడ్చింది. అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేటప్పుడు వాదించేటప్పుడు అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య, నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా. అయ్యయ్యో, జోకులు దల్లుడు, ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి, నాకు అర్జెంట్ పని, ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మావయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఎంతసేపు గజనీ పాటను టీవీలో చూస్తున్నావు, ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును, మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే, వీడెక్కడ? రే ఆగరా, ఇలా ఏరా, ఇంతసేపు నిద్రపోతున్నావే, ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోళ. హలో, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధరిలో ఐరంద్రియిల్లు, ఐరంద్రియిల్లు, ఐరంద్రియిల్లు. హౌస్ ఓనర్ వచ్చిళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంతిల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాళ్ళకు దారి చూపించాలి. బాధపడకు, మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ నేను తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా? ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దొర్లకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్ నా? మొహానికి గుడ్డ కట్టుకుని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి, మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? రేయ్, నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపు రెంటించుకొని గెటప్ చేయించేసావని అంటారు. రేయ్, బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టి వెళ్తారేంట్రా? రేయ్, కొడవ చేయకండి రా. గోనసంచి రే, గజని గోనసంచి ఎవరా? ఇదిగో
సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగ బలి. మూడు ముళ్ళైరా. రాయ్ పరిగెత్తొద్దు, పట్టుకో పట్టుకో. ఏంట్రా ఏంటక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు, ఏముంది అక్కడ? అందరూ నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు, నేను ఎవరు బలం కట్టున్నారా? నన్ను చేసేస్తావా? పరిగెట్టుదాం. అయ్యో భద్రకాలి, ఎన్ని క్లోజ్అప్ పల్సర్లా పరిగెడుతుందిరా? అయ్యయ్యో మనోడు దొరికిపోయాడ్రా, వచ్చేరా వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబాడీ ఆడుతున్నాడు? ఇంత కోతేట ఆడుకుంటాను. వాస్తు బాగలేదని పక్కకి రారా, కాలి కాలి వెంట పడేటట్టుంది. ఎక్కువగా పరిగెత్తింది నేనేరా? ఏంటి మావా, ఎవడో ఆంటీని ఎత్తుకుపోయినట్టు హడావుడేంటి? అందరికి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దొంగలా తినే మామిడికాయకి రుచి ఎక్కువ, దొంగిలించిన వినాయకుడికి శక్తి ఎక్కువ. మనం గెలవడానికి గెలిచే వరకు పోరాడడానికి. అరే బాలు, నీకు తాళమే తెలియట్లేదురా? తాళం తప్పకుండా పాడాలంటే దానికి మా శక్తే రావాలి. వదలొద్దు 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 గెలిచే వరకు వదలొద్దు, వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు. వదిలేసావంటే విజయం దొరకదురా, ధైర్యం ఉంటే ఓటమే ఉండదురా. జీవితమే ఒక ఆట, కళదాకా ఆటాడు దేవుడు వచ్చినా ఎదిరించి పోరాడు. వదలొద్దు వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు, వదలొద్దు వదలొద్దు బతికే వరకు వదలొద్దు.
ముద్దలే నీకుంటే ముళ్ళే కావా పువ్వులాగా మానింగికే పదమంట పైకే గిరే పువ్వల్లాగా నిదానికి అంటే వచ్చే మొనగాడు లేనే లేడు గోదానికి పొంగే వస్తే ఎదురెవరు పోనే లేడు ఎవరన్నీ అంటున్నా ఎవరేది చేస్తున్నా ఎవరెదురు వస్తున్నా చివరి వరకు పోరాడరా వదలొద్దు వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు 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 బతికే వరకు వదలొద్దు మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఎలాగైనా పదో తేదీలోగా కనిపెట్టేయండి సార్. పదో తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అన్ని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేము. వాడి పేరేంటారు? గోడ సంచుతంగా. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. నాలుగు తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా సరేనా? థాంక్స్ సార్. ఇక్కడే ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళుంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలనే ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు, అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? పదో తేదీలోగా కట్టాలి. పదో తేదీలోగానా?
ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది, ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చువు. ఇది నీ బైకేగా దొంగ సచ్చినడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రేయ్ నెక్స్ట్ వీక్ నీకు పెళ్ళి, చేతికి ఎక్కువ పని చెప్పద్దు. ఏంటి బావా, రెండు చేతులతో డంబుల్స్ కొట్టుకుని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? ఎయిర్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్ అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్ భద్రకాళి పారిపోదాం పదరోయ్. రే నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మడ్రస్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చ నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. ఏ నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను దొంగతనం కేసులు ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని అసైన్ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడక. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. నేను బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యూ? ఈ మొహాన్ ఎక్కడ చూసానే. ఛాన్సే లేదు, ఎందుకంటే నా ముఖం మీద పులిపురు లేదే. ఈ బైక్ గోడ సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా, తెలంగాణ ఒకటి అడుగుతున్నాడు, రాయలసీమని మరొకటి అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా, పోమ్మా. అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్ వా, పోమ్మా. పోమ్మా చాలా చాలా. ఓ తెగన ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే రే మీరా సార్, కూర్చోండి. ఏంటగ్గురు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే. ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసుకురా. ఇక్కడ అదిగో ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా? ఇలా ఇదిగో, ఇది కిరాణా కొట్టుకి ఇచ్చే, ఇది అమ్మకి ఇచ్చే. సరే, ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా, చెక్ బైక్ వస్తానన్నా. ఇదిగో ఇది నీ అవసరాలకు. అవసరం అయితే అడుగుతానన్నా. పర్లేదు తీసుకోరా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటాకే బాబు. బాబు బాబు అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి బండి ఏట్రా. స్టాప్! ఇక్కడ ఎందుకనే డబ్బులు ఇచ్చేసేయాలనే. ఇంకా స్పీడ్ గెలితే నా పిల్ల పిల్లలు రోడ్డు పడతారు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. ఏంటి పోరానా? మరి పోరా, పట్ట పోరాడా? దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాని మొదలెట్టి పోరా దాకొచ్చావు, ఇంకా ఏమేమంటావో. ఐదు రూపాయలు గోల్డ్ సెన్స్ ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా?
గోతులు పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈ రోజు పొద్దున ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు ప్లే గ్రౌండ్. ఎట్టడు గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా గోని సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్కి బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను, ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసేస్తాను. సార్ సార్, ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్, ఓ గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు నలుగురు బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు, ఎక్కి రండి. ఇది మా ఇల్లు. ఆహా, చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ అయ్యాడు. ఎవరో వాడిని రెండు రెండుకు పట్టుకోవాలి, అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడండి. దొంగ? టాక్సీ టాక్సీ. ఎవరి అమ్మాయి? మా ఇంటికి వచ్చి నన్నే గుర్తు, వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడు వచ్చాట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ, చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు, ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడు వచ్చాటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. ఎవడ్రా రోడ్డు కట్టంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. లోపలున్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక్కడ అవల కాదురా బాబు. ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవరా బాబు? పల్సర్ తరుగుతుంది, ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఇది నా పెళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు, మామా నువ్వు కూడా నువ్వు రారా? అయ్యో, దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 వెళ్ళు. జాగ్రత్త. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం, ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా, ఈ మూట ఇంకా బాగుంటుంది. సగం అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయండి. స్టడీ ఓపెన్. ఇక్కడ కూడా లేటనా? తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్, బూతులు మాట్లాడు. వీడు శక్తి ఫ్రెండ్ బాల సుబ్రహ్మణ్యం. బాలు కాడా? అయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమ్మాయి కుండికి ఎలా కనిపెట్టలేదంటే అత్తయ్య నాకే సంబంధం లేదు, నేను ఎస్కే. బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏముంటున్నాడు?
ఎలా చెప్పరా? దొంగ సొచ్చినడా, తీరు పగలు కొట్టేసావా? ఎవరే దొంగ? వీడి కొడుకు ముందు వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా బాబు? నువ్వే దొంగలా ఉన్నావు. ఎవరికి తెలుసు ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా? ఏమా ఇంకా ఎవరిని దొంగలు చేయాలనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి దయచేయమ్మా, పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి. దైవం కరుణించెలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే బతుకుకు అర్థం తెలిసెనులే బతుకే వరమై వెలిసెనులే నా కొడుకే నన్ను గెలిచెనులే నా కంటే ఎత్తుకు ఎదిగెనులే నేడు ఆకాశంలో ఒక నక్షత్రమే సిరి మల్లె పువ్వల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడు అని నీ వెచ్చిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే నక్షత్రమే సిరి మల్లె పువ్వల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడు అని నే వేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే నీ కంటి రెప్పనేనైతే నా పాప నువ్వే కదా నా ఆశ ధ్యాసను
అయితే నీ శ్వాస నేనే కదా, నా కంట పొంగి దూకే నేడు ఆనంద బాష్పాలే ఆకాశంలో ఒక నక్షత్రమే, సిరిమల్లె పూవల్లే నవ్విందిలే ఎప్పుడెప్పుడు అని మేవేచిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే. ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు సార్. నీ పేరేంటి? వినాయకుడిని. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకి రా మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్. మా అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్. ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్. ఒక అమ్మాయి. అయ్యో నీకు ఓకే కదా? దివ్యా ఆ ప్లేట్ ఎందుకు? ముందే ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక. ఇక్కడ కిందకు వచ్చా. ఇది మా ఏరియా, ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను. నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు చెప్పు. పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే, నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడడానికి వచ్చా. తెలుసు కదా బైక్ ఎక్కువ.
కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోరావా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకు. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయల అమ్మే అతనా? చూస్తే చంపిస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు పక్క తిరుగు, తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటు వైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీ వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? జై 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 గణరాజా, ఫలించెను మనసుల పూజ, కనుపాపల కలయికలోనే వికసించెను ప్రేమను రోజా. జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలే నీలాగా. తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. ఒక సెకండ్ల నన్ను వదలవే నా కోసమని. కసిరినా చేయి విసిరినా కన్నుమలగది నీ కలదుగని. తడిలేని జడివానై ముసిరావే నా నెమ్మదిని. గడియారం పనిలేని మై మరపున నన్ను పడిపోని. ఊహ తెలిసిన నా తొలి ఆమనీదని. తననం తననననం ఎదలయలో దీం తననం ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. తననం తననననం మదినదిలో సంచలనం. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయను? సరే ఎక్కు.
త్వరలోనే మా అబ్బాయికి డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది. అయితే ఇంకే త్వరలోనే ముహూర్తాలు పెట్టిచేద్దాం. ముందు యూనిఫామ్ వేసుకునేవండి, ఆ తర్వాత వెంటనే పెళ్లి చేద్దాం. తెలియదే చెలి తెలియదే తెలిసి తలు కథ కదిలినది. దివ్యా ఇలారా తనే నా కాబోయే కోడు. నా పంచ ప్రాణాలు నీ కొరకే నన్ను బాసైది. చిరి సగముల కలయిక నిజమవుతోంది. ఏం జరిగిందని ఆలోచిస్తే నువ్వే కారణం. సంచలనం నీడలో నన్ను చూసా నీ నిక్షణం. నాన్నా బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. నువ్వు అక్కడికి చేరుకోగానే శంకర్ నేను రిసీవ్ చేసుకున్నా, వాడే అని చూసుకుంటాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని అర్థమైందా? చూసుకుంటానులే నాన్న, నేను చిన్నపిల్లన్నే. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్. ఏం సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా సరే సరే. జాగ్రత్త. శక్తి శక్తి. నాన్న ఇవ్వరా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా, తీసుకో. సరే ఇదిగో మంచి నెల బాటిల్. జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే ఉండరా. టైం అయింది, నువ్వు బయలుదేరిన. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా. సరే ఓకే ఓకే. కార్ ఎవరిదయా? ఎవరిదంటే పాక అంటే పోలీసులు కొడతావా? తీరా కారు చేసుకుంటే ఏం చేస్తావా? నేను ఎవరో తెలియకుండా నా మీద చేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంటా? చట్టం అందరికి ఒకటే. ఏంటి సార్ ఇది? మీ ఇష్టానికి చేసొస్తున్నారు, వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి పోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి సార్? ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఎలా మాట్లాడితే ఎలా? నేనే చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి, అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్ళైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. డబల్ 01425 శక్తి కుమార్ సన్ ఆఫ్ జనార్దన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్స్. వెల్ పర్ఫార్మ్డ్. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకుని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా, సస్పెండ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా,
ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్, దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈరోజు డేట్ వేసి 2 నెలలు మెడికల్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తాను. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 డేస్లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం? వాట్? చెప్తే అర్థం చేసుకోరా? మీకిచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్. ఖతర్నాక్ ఏరియా, నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి, ఆ మూల పెట్టు. నాకు తెలుసు, ఆయన పెడతాంగా. అదే పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవాడరా? సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్య సార్ వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు ఎళ్ళొస్తావా? రాత్రికి మనం బయలుదేరాలి. ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, మర్చిపోతాం. ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లో. ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానని చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది, ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతేముంది? ఒక అబ్బాయి, మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ. పూర్ణ మార్కెట్ లో గొడవ? అవునయ్యా. కొండకు రూపా, నరసింహకు రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మాందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా, జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ, పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్నా?
స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు, హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయండి. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్, ఆ శంకర్ కేసు ఫైల్ లైవ్. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఏముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుకొట్టు కొడుచుడే కదా, వాడు ఏమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దున వచ్చి పని చేయకూడదా? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండాబులు వచ్చారో, నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లో అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమన్నను చంపేటప్పుడు మీరందరూ గుడ్డబ్బకిని చూశారుగా. అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాణి బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆ క్రౌడ్తో మనకెట్రా. పూర్ణయాళ్ళారా, సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. మనకే సిగ్గుచేచ్చు, రాంట్రా. అన్నా, ఓ గ్లాస్ కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది, ఇంత వేడిగా ఉంది. సముద్రం ఒడ్డున ఉన్నాం కదా, అందుకే అలా. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మునుస్వామి కదా. పక్కనే మీ క్వార్టర్స్? అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు, స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. వీడు మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాచ. నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకిల్. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలువు. పర్లేదమ్మా, శక్తి వచ్చాడు. తప్పుకో తప్పుకో. వీడు శక్తి, మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మునుస్వామి కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా? ఇక్కడ ఇది మామూలేనండి. ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. పూజలకేం తక్కువ లేదు. ఇంట్లో సూపర్ చెక్కలను పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏట్రా ఇక్కడున్నా? నీకోసం ఎక్కడైనా వెతకండ్రా. ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్ళుంటాయి, పనస పండులో పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ల మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టిందో? పుట్టాడు. పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో ఎక్కడుంది? వాళ్ళున్నాయరా, మన సేగర్ అబ్బాయి. కొంచెం క్రాక్. కొంచెం అన్నా, మనసు ఇస్టార్స్ అన్నా. హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్, నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్, కొట్టింది ఎవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను.
ఊరుకోయే అంత ఇన్స్పెక్టర్ చూసుకుంటారు. మాకే నమ్మక ద్రోహం చేస్తావురా, మమ్మల్ని పట్టించాలని చూస్తావు? ఏంట్రా ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తావా? వాడిని వదలద్రా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే కోతులు తవ్వాడు, నరికేయండి వాణ్ణి. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. విశ్వాసం కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయరా. రండి రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేది కదా, ఇదేమన్నా కొత్త? వంకాయ లేట్ ఎంత? 5 రూపాయలు. మీకు క్యాబేజ్ కావాలేటండి? ఏంట మాట సొత్తున్నారు, ఏం కావాలేదు? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరు ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవర్ని? కొండగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పారయ్యాడు. మున్నాని టోటల్గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి? మాణిక్యం ఒకడు ఈ ఊర్ని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరిగి పారేసి మార్కెట్ని హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బు వచ్చే చోటు ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడటం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు ఆపాపు, మా పూర్ణ మార్కెట్లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకేనాయడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్ద సార. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకి కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నస పెడతాను సార్. ఒక్క నిమిషం. ఎరా, వాన పట్టలేదు, గొడుగు తీస్తావేట్రా. తల తినకయ్యా సార్. ఒక్క నిమిషం. ఆడదాని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు? మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ లేకపోతే నా చేతిలో చస్తావు. మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవ తీర్చడానికే గవర్నమెంట్ మనకి జీతాలు ఇచ్చేది. రండి వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏంటి వినండి సార్. జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వదలండి సార్. నా మాటలు వెళ్ళకండి. జనార్దన్ రండి. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నా. ఏమైందమ్మా? ఎవరి మీద చెయ్యొచ్చావు? తీసుకెళ్ళి ఉరి తీయండి.
చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం పోలీసు వాడు చేయి చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? కొండారెడ్డి అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. నేను అతను ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాపీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి ప్లీజ్ సార్, నా మాట సార్. కొండారెడ్డి శక్తి, నువ్వు వెళ్ళిపో శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి వద్దు, శక్తి నువ్వు వెళ్ళిపో, వద్దు వద్దు శక్తి, వద్దు శక్తి. శక్తి చెప్పేది విను,
శక్తి కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు తెలుసు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే ఉరేసుకొని చావండ్రా. ఏం బిక్కుతున్నారా మీరు? అది కాదన్నా, నోరు మీరా. మన కొండన్న మీద చేయేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాణ్ణి నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందు ఉండాలి. అక్కడికి రాలేదా? ఏం కాదులే, అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే. కంగారు పడకు మావయ్య, పోలీస్ జీప్ వచ్చింది. సార్, శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నో నో, నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి, వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాడు సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను సార్. నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి, ఆ కొండాగాడి మనుషుడు బయటే ఉన్నాడు.
వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలో నేను ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటి కొట్టావు, వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో గొడవ సార్. తాగి పోలీస్ స్టేషన్ మీదే రాలేస్తున్నాడు సార్. వీడు రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేకాటగాడిని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్న నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్న. ఏంటన్న లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తానా? పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజు నిన్ను వేసేయాల్సింది. లాక్కు రండి రావాలి. తెలుసు, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరు కొట్టలేదు, నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా, వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది, వాడి ప్రాణాలు తీయడానికే నన్ను. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మనకొట్టేనా? కొంచెం టీ తాగిలేనా? అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకోటి ఈరా అన్నా, నేను నీ మనిషినన్నా. అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య అని ఇంటి వాళ్ళు పిలిచినట్టు మర్యాదగా అన్నా అని పిలు. నువ్వు పదన్నా అన్నా, నువ్వు పద. నీకెందుకు భయం? నేనున్నాను కదా. ఎవడికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండిరా, చించేస్తాను. కొండగాడంట యాడ్రా వాడు, రమ్మండ్రా వాణ్ణి. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం అన్నా. నువ్వు బోన్నా, నేను చూసుకుంటా. నేనుండా అమ్మా, లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, కొడుకు వచ్చిన తర్వాత తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది అన్నయ్య వచ్చాడు. నాకేం కాలేదంటున్నాను శక్తి. అన్నయ్య శక్తి, ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు,
ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు. ఎందుకలా చేశావు? ఏంటమ్మ నువ్వు అనేది? నాన్నను ఒకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే ఏం చేస్తున్నావరా నువ్వని నా చొక్క పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వడగవాక? ఆపరా, ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు, అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. శక్తి, శక్తి పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదన్నా, ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్దీ అలా ఏం జరగలేదు. జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అన్నా? లేదన్నా. సరే వెళ్ళి పడుకోయ్యా. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా దానికి? నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్, అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఇలా రండి. ఏంటి, అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దొబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. మార్కెట్ లో వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్న. ఏంటి నువ్వు నన్ను అన్న అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి రా నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన, ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలి? అవును, అన్న పెళ్ళం వదినే అంతే కదా అన్న. అవును అన్న, ఆటం బాంబు అణు బాంబు అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు రెండు రెండు కిలోలు తీసి వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కట్టుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్న నిద్రించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే పదబడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడడం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు, నన్ను వదిలి వెళ్లిపోవు కదా. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? నేనే వెళ్ళా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డావు, ప్రాబ్లం ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మామయ్య, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడు వచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. ఏయ్ దివ్య, వస్తున్నాను.
ఏంటమ్మా దివ్య, కిచెన్లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్యా, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేర్ విజయ లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే, నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్ ఇవ్వండి. ఇవ్వండి, నేను ఇస్తాను. సై ప్లీజ్. బామ్మా, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా, మీ తాతయ్య కూడా చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత వింటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి, ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీన్ వేసుకోలేదమ్మా. కటింగ్ ఇస్తున్నావా? అవును. ఏం చేస్తున్నావు? ఇదే, ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా, సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవ కార్యంగా ఉంటుంది కదా అని. లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపు, త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ స్టాండ్ కంటే పెద్దదిగా ఉంది. ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వదినా, ఒక ఫోన్ చే. ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నావు కదా. అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్యం చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టికెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, అక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్ళి టికెట్లు తీసుకురండి. నేనా? అవును. ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుడిలో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ తీసుకొస్తా? ఓ, 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాడు. ఎలా ఎలా? అరే చెప్పాలను కదా, ఫోన్ చేస్తావు. ఏంటి శక్తి? నేనే భావన మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్ని ఉన్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి, మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా నాన్న. మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి కూర్చో, చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులో ఉందానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టు ఉండేది, ఈ రోజు ఏమిటి పెద్ద హోలు పడింది. బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూడవా? ఏ దివ్య, నువ్వు ఈ సీట్కి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుని చూడమ్మా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రాయిటు. రోణం తీస్తున్నావు సార్. కొంచెం డౌన్ అవుతారా? మీరు ఇట్రండి బాబు. నువ్వు ఈ సీట్ లోకి వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి కొంచెం. వినోద్ ఇలా రా. శక్తి శక్తి,
ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళతాను. సరే రాబాబు. హలో కనపడ్డల్లా, కొంచెం డౌన్ అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా? నీ పెళ్ళాన్ని ఇంకొకటి చూస్తున్నాడు. బిర్యానీ తిని గుర్రి పట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా.
అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని తండ్రి. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు. ఓకే, కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కల్ని వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది, ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి? అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పెక్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది ఆ లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిలిచి పెట్టారు. ఎక్కిళ్ళొస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ళ చుక్క కూడా మిగిల్చలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూసావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంక్లోకి చోట. ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి మేడం ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది, అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు, అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడున్నావా? ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేది లేదు. మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే, మీ అమ్మ ఉందే. ఆవిడికి వండి వాల్చడానికి నేను ఏమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ, ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. చెప్తానని చెప్పి కళ్ళో కూడా వదలదు. చూసావా, భూమికి జానుడు ఉండి తను ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. అసలు నిద్రే పోడా, ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ పూజ కాదు, బూడిద గుమ్మడికాయ పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. అదే చెబుతుంది, నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమాయ్, తను నిన్ను అడిగిందా? ఓ అత్తనా, నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి, మర్చిపోయాను. అయ్యయ్యో, గుర్తుకొచ్చింది, తన పెళ్ళ లోపల లంగా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్, మనిషి పెరిగడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు వస్తున్నారు.
మేడం మీద వీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు, ఓ అరగంట కలిసి వద్దాం. ఇదిగో కండక్టర్. ఏంటి ఎంతసేపు అయ్యా బస్సు స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి, ఫుల్ అవ్వద్దు. మీ ఒక్కడి గురించి బస్సు వస్తుంది అనుకున్నావా ఊరికి? అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. తొందరగా బస్ తీరా. ఇక్కడ థ్యాంక్స్. అలాగే మీరు వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే. ఏయ్ స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్ వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. రే శక్తి. శక్తి రే, ఇలా వచ్చారంట్రా. శక్తి నీకు విషయం తెలుసా? మన ఏదో ఒక హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. స్టార్టింగ్ శాలరీ 30,000. మనం రేంజ్ ఏ మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి ఎక్కడికి? ముందు పదరా. ఏయ్ నువ్వు ఎక్క. పోనీ పోనీ. ఈ రోజు పేకల దాకా తగరమాయా. అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి ఏంట్రా పార్టీ అని చెప్పి బాగా తీసుకున్నావు? ఏంటి తొందరగా వెళ్దాంరా. రా, ఉత్తిన భయపడతావు. ఏట్రా కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది తాగు. శక్తి ఏంట్రా, ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో. నా పేరు కుమారే కాదు. చూడండిరా, కొండారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా. నువ్వు ఉండ శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు? కొండారెడ్డి గురించి తెలుసా నీకు? పోరా. కంప్లైంట్ కంప్లైంట్ ఏమో సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నం ఏంటి? ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు, రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి. రే అన్ని సర్దండ్రా, సర్దండి. రే త్వరగా సర్దండ్రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనపాయా? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సాం కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్లే వచ్చి వీడిని పిలిచికెళ్లారు. వాళ్ళు వచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు, స్లో, లెఫ్ట్ తీసుకో, బండి లెఫ్ట్ తీసుకో, స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట? ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్ మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదూ సార్. అంతా నాకు తెలుసు సార్. బార్లో జరిగిన దానికి నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట? ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో. పోనే. అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది, ఉంటు బాగాలేదా?
మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీళ్ళంటూ ఒక తలకు మంత్రి 2,000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదవకి తుమ్మికి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా, దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా, కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా, అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? 4 రవడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సాలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని 10 నిమిషాలు అర్థమైందన్నా? ఎవరో తెలుసునా? శక్తన్న బావ. శక్తన్న బావ మామూలు ఇస్తావా, శక్తన్న పిలవమంటావా? అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారు రా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు. రే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, ఎంత ధైర్యం అది? చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా, చెప్పండి, చెప్పరా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో? నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరి డబ్బులు అడిగినా ఇవ్వకండి, నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్ అని తేవే.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.